హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ అన్నారు, వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. బిగ్ బాస్లో శివాజీ తను వెళ్ళిపోతానని చెప్పేసి గొడవ చేస్తున్నాడు సార్, అసలు ఏం జరిగింది? ఇప్పుడు వెళ్ళిపోతా అంటే పంపించేస్తారా? అంటే గతంలో సంపూర్ణేష్ బాబు కూడా చూసాం, ఇలానే వెళ్ళిపోతాను గొడవ చేస్తే పంపించేస్తారు. సో ఇప్పుడు శివాజీ పరిస్థితి ఏంటి, అసలు ఏమైంది? అంటే మనం గతంలో కూడా అనేకసార్లు చాలామంది ఏంటంటే అక్కడ ఉండలేక వెళ్ళిపోతాం అనేవాళ్ళు ఎక్కువ మంది. అవును. అంటే అక్కడ దాదాపు 15 వారాల పాటు ఉండాలి. సో అట్లాంటి ప్లేస్లో ఉండడం అనేది కూడా డిఫికల్ట్ థింగే. ఒకసారిగా పరిచయం లేని వాళ్ళని ఒక దగ్గర పెట్టేసి వాళ్ళని రకరకాల టాస్క్లు ఇచ్చి ఎమోషనల్గా వాళ్ళని డ్రెయిన్ చేసే విధంగా వాళ్ళకి టాస్క్లు ఉంటాయి. సో మామూలుగా అయితే 14 మందిని పెట్టేసి మీరున్నానంటే ఉండొచ్చు, వాళ్ళకి ఏ రకమైన బయట నుంచి ఇబ్బంది లేకపోతే. ఇది అట్లా కాదు కదా, ఇది ఒక ఒక ఆర్గనైజ్డ్ షో కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం, ఆడియన్స్ని హుకప్ చేయడం అనే టాస్క్ వీళ్ళ మీద ఉంటుంది. మామూలుగా దీని ఒరిజినల్ కాన్సెప్ట్ ఏమంటే కొంతమంది ఒక కొత్త వాళ్ళు ఒక ప్లేస్లో ఎక్కువ రోజులు ఉంటే ఎలా ఉంటుంది అనేది బేసిక్ ఐడియా. బిగ్ బ్రదర్ నుంచి అది వచ్చింది. బిగ్ బ్రదర్ అంటే ఆల్వేస్ 24 అవర్స్ ఎవరో మనల్ని గమనిస్తూ ఉంటారు. వేరే వాళ్ళు గమనిస్తున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది బేసిక్ ఐడియా. అయితే ఇక్కడ ఏమైందంటే వీళ్ళ ఆడియన్స్ని వీళ్ళు ఎంటర్టైన్ చేయాలి, ఆడియన్స్ని ఎమోషనల్గా దీంట్లోకి ఇన్వాల్వ్ చేయాలి. సో ఆ టాస్క్ వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎరేటిక్గా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ రకంగా చాలామంది మేము ఉండలేము వెళ్ళిపోతామని ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ శివాజీ కేసు వేరు. యాక్చువల్గా శివాజీ బిగ్ బాస్లోకి తీసుకుంటారంటేనే చాలామంది ఆశ్చర్యపోయాడు, శివాజీ ఏంది బిగ్ బాస్లోకి రావడం ఏంది అని. ఎందుకంటే అతను తాను చాలా పెద్దవాడని, ఒక జగన్ ప్రభుత్వాన్ని దించేస్తానని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాడు. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్, నేను అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అటు వాళ్ళతో ఈక్వల్గా చేసుకొని మాట్లాడుతుంటాడు. ఓవర్ డ్రామాటిక్గా ఆయన ఇంటర్వ్యూలు అన్నీ చూసాం. అంటే జగన్ ఎలాంటి తప్పులు చేస్తున్నాడు, చంద్రబాబు ఎలా చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నాడు, ఇలాగా అంటే వీళ్ళందరికంటే నేను గ్రేటు, నాకు అన్నీ తెలుసు అని ఒక ధోరణి ఆయనలో ఉంటుంది అనమాట. సో అంత ఇగోయిస్టుకు ధోరణి ఉండేవాడు దీంట్లో ఎట్లా కలుస్తాడు? దీంట్లో ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, చిన్న పెద్ద అనేది లేకుండా అందరితో మింగిల్ అవ్వగలగాలి. అటువంటి ఒక నేచర్ ఉంటేనే ఇటువంటి బిగ్ బాస్ హౌస్లో ఉండడం సాధ్యమవుతుంది. శివాజీ నిజానికి ఆ లక్షణాలు ఏవి లేవు శివాజీకి. మరి వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేశారో తెలీదు. మేబీ శివాజీ ఎందుకు వెళ్ళాడని నేను అనుకుంటున్నానంటే డబ్బుల కోసం వెళ్ళుంటాడు. ఎందుకంటే ఆ మధ్య రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు ఏం ఆదాయం లేదు అదంతా చెప్పుకొచ్చాడు. మేబీ డబ్బులు వస్తాయి కదా, వారానికి 4 లక్షలు అంటున్నారు బయటకు వచ్చిన న్యూస్, అది ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో 10 వారాలు ఉన్నా 40 లక్షలు వస్తాయి కదా అని వెళ్ళుంటాడు. ఎందుకంటే ఎలక్షన్లకు ఇంకా టైం ఉంది, తను ఎలక్షన్లో పోటీ చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు చెప్పాడు. అంటే ఎవరు టికెట్ ఇస్తే, ముఖ్యంగా ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ జనసేన, రెండోది చంద్రబాబు, ఈవెన్ జగన్ ఇచ్చినా కూడా చేరుతానన్నట్టుగా మాట్లాడాడు ఇండైరెక్ట్గా. కానీ అతను జగన్కైతే యాంటీ, నో డౌట్. సో మరి ఇటువంటి కాంటెక్స్లో అతను డబ్బుల కోసం అక్కడ పోయినట్టు తెలుస్తుంది. సో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుండేదే ఇతనితో ప్రాబ్లమ్స్ ఉండబోతుందని. సో ఇమీడియట్గానే స్టార్ట్ చేశాడు 2వ రోజే. సో అదేంటంటే కాపీలు ఇవ్వలేదు వీళ్ళు. బిగ్ బాస్ రేషన్ విధించాడు కాపీ పౌడర్కి, దాంతో నాకు కాపీ ఇస్తారా లేదని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు బిగ్ బాస్ని. అరిసి ఒక దశలో నేను చేతిలో ఉన్న వస్తువు నిసిరేసేసి నేను వెళ్ళిపోతాను, నాకు తలుపులు తెరవండి, ఏమంటున్నారు తొక్కలోది, ఇంకా బూతులంతా మాట్లాడాడు బొక్కలోదని. బొక్కలోది హౌస్లో నేను ఎందుకు ఉండాలి, నేను ఎంత పెద్దోళ్ళో తెలుసా మీకు, పెద్ద పెద్దోళ్ళనే నుంచి వచ్చాను నేను, నేనేమంటే ఏమనుకుంటున్నారు మీరు అని అక్కడ దగ్గర ఉన్న వస్తువులను తనుకుంటూ వెళ్ళాడు. సో బిగ్ బాస్ అప్పటికీ కూల్గా సరదాగానే అతను కూల్ చేయడానికి అన్నట్టుగా రితిక కమ్మను వెళ్ళి ఒకసారి ఆయనకి బీపీ చెక్ చేయి, అంటే నేను బీపీ మాత్రలు కూడా వేసుకోను, నేను ఈ బీపీ మిషన్, ఇది ఇట్లాంటి మిషన్తో నా బీపీ చూస్తారు అని వాటిని విసిరేయడం. ఆ తర్వాత కూడా బిగ్ బాస్ కూల్గానే, అమ్మ ఒకసారి అందరికీ స్టెటోస్కోప్ తీసుకొని చెక్ చేయి, హార్ట్ పల్స్ చెక్ చేయన్నాడు సరదాగా. దానికి కూడా ఫైర్ అయిపోయాడు వాళ్ళ మీద కూడా. నేను బాధపడతా ఉంటే మీరంతా శాడిస్ట్లా, మీరంతా హార్ట్ గేమ్ ఆడతారా,
అది ఇదని ఎగురుతున్నాడు. సో మొత్తానికి బిగ్ బాస్ ఫైనల్గా ఇతనికి కాపీ ఇవ్వడం ద్వారా కూల్ చేశాడు. సో ఇది ఇప్పుడు ఏంటంటే వైరల్ అవుతుంది విపరీతంగా, అందరూ కూడా దీని మీద ట్రోల్స్ మొదలుపెట్టారు ఆడియన్స్ అంతా. నిజానికి బిగ్ బాస్ అట్టయ్యాడు లేదో తెలియదు కానీ బయట చూసేవాళ్ళు అయితే అట్టయ్యాడు. ఏంటి వీడు, వీడేమనుకుంటున్నాడు, పెద్ద తోపా ఇతను, సినిమాల్లో ఎప్పుడో యాక్ట్ చేశాడు, ఆ తర్వాత ఏమీ లేదు ఇతనికి, ఇతన్ని బయటికి పంపించేస్తే తెలుస్తుంది, వెళ్ళిపోతాను బెదిరిస్తున్నాడు కదా, పంపించేయండి దూలు తీరుతుంది అని అంటున్నారు. సో ఇది కావాలని అతను చేస్తున్నాడా, లేకపోతే బిగ్ బాస్ కూడా అలాగా నువ్వు నీ పద్ధతిలో నువ్వు చెయ్యని ప్రోత్సహించాడా డ్రామా కోసం అనేది కూడా ఒక డౌట్ ఉంది. కానీ ఆడియన్స్ అంతా ఎవరు నమ్మట్లేదు ఆ ధోరణి. శివాజీని హెచ్చరించే అతను ఇంతకుముందు కూడా చాలాసార్లు చాలామంది మీద ఆరోపణలు చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా ఇండైరెక్ట్గా అతను ఆరోపణలు చేశాడు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వెళ్తే హగ్ చేసుకుందామని వెళ్తే అతను హగ్ చేసుకోలేదు, అంటే హగ్ చేసుకునేదానికి కూడా ఒక స్థాయి ఉండాలని అన్నాడంట అని ఆరోపించాడు. నిజానికి ఆయన ఎందుకు హగ్ చేసుకోలేదో తెలియదు, ఆయన బాధల్లో ఉన్నప్పుడు కనబడినంత హగ్ చేసుకోలేరు కదా. సో ఇతను అక్కడ కూడా ఇతనికి ఇగో ఉంది చూడండి, ఒక చనిపోయినా వెళ్తే అతను హగ్ చేసుకోలేదని ఆరోపిస్తున్నాడంటే ఒక బాధితుడిని పట్టుకొని అతను ఇగో ఏ స్థాయిలో ఉందో మనం ఊహించుకోవచ్చు. సో ఆ స్థాయిలో ఇగో ఉండేవాడు ఇట్లాంటి హౌస్కి వెళ్ళకూడదు, వెళ్ళినప్పుడు అడ్జస్ట్ అయి ఉండాలి, ఉండనన్నప్పుడు పంపించేయాలి వీళ్ళు కూడా. ఎందుకు ఇతన్ని పెట్టుకొని మొత్తం అట్మాస్ఫియర్ జరపడం, ఇప్పుడు వాళ్ళందరినీ భయభ్రాంతం చేశాడు ఇతను, వాళ్ళందరూ ఇతని కంటే కూడా ఏజ్లో కూడా తక్కువే ఎక్కువ మంది. సో వాళ్ళేదో సరదాగా ఉందామని వచ్చారు, ఈ దాని వాతావరణాన్ని చెడగొట్టేటైతే ఇతను ఉండడం ఎందుకు అన్న ఒక ఇది వినిపిస్తుంది. సో దీంతోపాటు ఇప్పుడు 14 మందిలో 8 మందిని హోమ్మేడ్స్ని నామినేట్ చేశారు. అందులో పల్లవి ప్రశాంత్, దామిని, ప్రిన్స్ యావరు, షకీల, శోభిత శెట్టి, రతిక రోజు, గౌతమ కృష్ణ ఉన్నారు. వీళ్ళల్లో ఎలిమినేట్ ఎవరవుతారనేది నెక్స్ట్ వీక్ మనం తెలిసిపోతుంది. ఇది కాకుండా ఇంకొన్ని ఉల్టా పల్టా దీనికి సంబంధించి కొన్ని టాస్క్లు కూడా క్రియేట్ చేశారు. అదేంటంటే ఫేస్ ద బీస్ట్ టాస్క్ ఒకటి పెట్టారు, దాంట్లో ప్రియాంక సింగ్, ఆట సందీప్ ఇద్దరు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు దాంట్లో గెలిచి. సో వాళ్ళిద్దరిలో ఒకరు ఒక 5 వీక్ ఇమ్యూనిటీ అంటారు, అంటే 5 వారాలు ఎలిమినేట్ కాకుండా వాళ్ళకి ఇమ్యూనిటీ దొరుకుతుంది అనమాట. సో అది చేస్తున్నారు. మిగతా గేమ్స్ అవి పెట్టారు. ఆ తర్వాత రతిక రోజు, పల్లవి, ప్రశాంత్ మధ్య ఒక బాండింగ్ జరుగుతున్నట్టుగా స్టార్ట్ అయింది. మామూలుగా అయితే మనకి ప్రతి బిగ్ బాస్ సీజన్లో కొంత టైం పడుతుంది ఇట్లాంటి కపుల్స్ తయారు కావడానికి, ఇక్కడేమో 2 రోజుకే వీళ్ళిద్దరూ ఒక ప్రేమ పక్షుల్లాగా పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఆ అమ్మాయి నీ ఢిల్లీ ఊరికి ఇచ్చావని అడగడం, రివర్స్లో ఇతను నీ ఢిల్లీకి ఊరికి ఇచ్చామంటే నీకే ఇస్తానని చెప్పడం, ఇలాంటి ఒక సరదాగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. నెక్స్ట్ ఏమో టేస్టీ తేజ్ని అందరూ కలిసి కాసేపు ఆట పట్టిద్దామని ట్రై చేశారు. ఆ క్రమంలో లిప్స్టిక్ని అతనికి పూద్దాం అనుకున్నప్పుడు షకీల ఆమెకు అర్థం కాలేదు ఆ గేమ్ ఏందనేది. ఆమె అతను ముద్దడుతున్నాడేమనుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. దాంతో ఇంకా అందరూ నవ్వితే ఆమె ఇతను నాకు దేవుడిచ్చిన సన్ లాంటి వాడు అని చెప్పింది. సో అలాగా సరదాగా సాగుతుంది ఎక్సెప్ట్ శివాజీ. సో మరి ఇది నెక్స్ట్ ఏం చేస్తాడో చూడాలి. ఈ టాస్క్ శివాజీ ముందుకు తీసుకెళ్తాడా లేదా, ఉంటాడా అసలు, ఎన్ని రోజులు ఉంటాడు, అతను ఖచ్చితంగా కోపంతో బయటకు వచ్చేస్తాడా ఏందనేది చూడాలి. అట్లా వచ్చేస్తే అతనికి డబ్బులు కూడా రావు, వచ్చేవి కూడా. రెండోది అది ఒక మచ్చలాగా కూడా మిగిలిపోతుంది శివాజీకి, కానీ అతను క్యార్ చేసేట్టుగా కనిపించలేదు. అంటే నేను ఇక్కడ వచ్చి ఉండడం ఏంది అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. సో మరి బిగ్ బాస్ ఇంత కూల్గా ఉంటాడా, లేకపోతే బిగ్ బాస్కి కూడా కోపం వచ్చి ఇతన్ని బయటికి తలుపులు తీసి వెళ్ళిపోమంటాడా అనేది చూడాలి. ఆడియన్స్ అయితే చాలా కోపంగా ఉన్నారు, మరి ఏం జరుగుతుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.